దేశంలోనే సంచలనం సృష్టించిన సంధ్యా ఆక్వా డ్రగ్స్ కేసులో మిస్సింగ్ బస్సు మిస్టరీ ఫైల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. సిబిఐ సోదాల సమయంలోనే కంపెనీ నుంచి ఫైళ్లు ఎందుకు మాయమయ్యాయి? అవి కాకినాడ దగ్గర ఓ మారుమూల గ్రామంలో ఆ బస్సులో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? ఆ బస్సును సీజ్ చేయాల్సిన లోకల్ పోలీసులు వాటిని తిరిగి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న ఆ కంపెనీ ప్రతినిధులకే ఎందుకు అప్పగించేశారు? పోలీసు ఉన్నతాధికారులకు, కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్లకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? సంధ్య పొద్దుల కాడ పోలీసు వ్యవహారం అనుమానాలు రేకెత్తిస్తోంది. సంధ్య పోలీసు బస్సు కహానీలో అసలు ఏం జరిగింది? కొద్ది రోజుల క్రితం బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు ఒక షిప్ వచ్చింది. దానిలో 25,000 కిలోల డ్రై ఈస్ట్ ఉంది. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఈ మాల్ని సప్లై చేసుకుంది. అయితే దీనిలో గోల్మాల్ జరిగిందని సిబిఐ అనుమానిస్తోంది. ఈ డ్రై ఈస్ట్ మాటున డ్రగ్స్ తరలిస్తున్నారని ఇంటర్పోల్ ఒప్పందించడంతో ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడా పేరుతోటి భారీ ఆపరేషన్ నిర్వహించారు. కంటైనర్కి కహానీని బద్దలు కొట్టారు. 25,000 కిలోల డ్రై ఈస్ట్లో కొకైన్ మిక్స్ చేశారనే అనుమానంతో సిబిఐ అధికారులు ప్రాథమిక డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేశారు. సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధుల సమక్షంలోనే కంటైనర్ను ఓపెన్ చేసి టెస్ట్ ఏ, టెస్ట్ బి, టెస్ట్ ఈ పరీక్షలు జరపడంతో కొకైన్, హెరాయిన్ అవశేషాలు ఉన్నట్టు తేలిందని చెప్తున్నారు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కోసం ఆ డ్రై ఈస్ట్ శాంపిల్స్ను ఢిల్లీలోని నేషనల్ ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారు సిబిఐ అధికారులు. అయితే ఓవైపు సంధ్యా కంపెనీలో సిబిఐ సోదాలు చేస్తోన్న సమయంలోనే అదే కంపెనీకి చెందిన ఒక బస్సు ఫైళ్లు, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, కొన్ని చెక్ బుక్స్ అన్నీ మాయమయ్యాయి. అది కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం కొత్త మూలపేట సేజ్ కాలనీలో ఓ మారుమూల ప్రాంతంలో 3 రోజులుగా అలానే పడింది. స్థానికులు సమాచారం ఇచ్చారు. దాంతో లోకల్ పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెల్ని ఓపెన్ చేశారు. కంపెనీకి చెందిన డాక్యుమెంట్లు, భారీగా చెక్ బుక్స్, హార్డ్ డిస్కులు వీటన్నింటినీ గుర్తించారు పోలీసులు. మరి వాటిని తీసుకెళ్లి మళ్లీ కంపెనీ యాజమాన్యానికి అప్పగించడంపై మతలబేంటి అన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సోదాలు జరుగుతోన్న సమయంలోనే గుట్టు చప్పుడు కాకుండా కీలక పత్రాలని ఆ బస్సులో తరలించి రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఈ కీలక పత్రాల్లో ఉన్న రహస్యాలు ఏమిటి? వాటిని ఎక్కడకు తరలిస్తున్నారు? డ్రగ్స్కు, కమ్యూనికేషన్కు సంబంధించిన వివరాలు, విషయాలు ఆ పత్రాల్లో ఏమైనా ఉన్నాయా? లేక ఇతర అక్రమాలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అవి సిబిఐ కంటపడకుండానే ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కేసులో తమ తప్పేమీ లేకపోతే సంధ్యా ఆక్వా ఇలా గుట్టు చప్పుడు కాకుండా ఆ కీలక డాక్యుమెంట్స్ను ఎందుకు తరలించాలని చూసింది. ఇక ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోన్న సిబిఐ అధికారులకు సమాచారం ఇవ్వకుండా స్థానిక పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరించారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న సంధ్యా ఆక్వా కంపెనీకే పోలీసులు ఆ ఫైళ్లను తిరిగి అప్పగించడంలో మతలబేంటి? మిస్సింగ్ బస్సు మిస్టరీ ఫైల్స్ దొరికిన కొత్త మూలపేట గ్రామంలోనే సంధ్యా ఆక్వా సీడ్ ప్లాంట్ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో లోకల్ పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈసీ ఆధీనంలో పోలీసులుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి అథారిటీ ఉండదు. దీంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఏమాత్రం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానిక పోలీసులు సంధ్యా కంపెనీతో ఏమైనా లాలుచీ పడ్డారా, కుమ్మక్కయ్యారా, లేక సంధ్యా ఆక్వా కంపెనీ పోలీసులను ప్రలోభాలకు గురి చేసే విధంగా ఏమైనా చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.